హలో అండి బిగ్ బాస్ రివ్యూకి వెల్కమ్ ఇక గీత ఎలిమినేషన్తో బిగ్ బాస్ గేమ్కి ఒక ఊపు వచ్చింది అయితే తాజా నామినేషన్ బట్టి మనకి తెలిసిపోతుందనమాట సోమవారం రాత్రి నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా ఈ వారంలో మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు ఎనయ రేవంత్ ఆదిత్య ఆదిరెడ్డి శ్రీహాన్ కీర్తి ఫైమా ఈ ఏడుగురు నామినేషన్ లిస్టులో ఉండగా కెప్టెన్ అయినందున ఈ వారం ఎలిమినేషన్ నుంచి శ్రీ సత్య బతికిపోయింది లేదంటే శ్రీ సత్య నామినేషన్లు ఉంటే గీతుదారిలో ఎర్రతివాచి పరచడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నాం అని వివిధ పోస్టులతో మోత మోగిస్తున్నారు మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఈ వారం నామినేషన్లో మెరీనా రోహిత్ వాసంతి రాజ్ ఈ నలుగురు వీక్ కంటెస్టెంట్గా ఉన్నారు కానీ వీళ్ళెవ్వరు కూడా నామినేషన్లో లేకపోవడం ఈ వారం నామినేషన్లో లిస్ట్ చూస్తే మరో షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని అంచనా వేయొచ్చు రెడ్ అండ్ బ్లూ టీంల మధ్య జరిగిన గొడవలో ఎనియాను పర్సనల్గా అటాక్ చేశారు సూర్య విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఆమె క్యారెక్టర్ని విషయ దారుణంగా హేళన చేశారు శ్రీ సత్య శ్రీహాన్లు ఫైమాలు అయితే అవన్నీ వదిలేసి హోష్ నాగార్జున శ్రీహాన్ సత్యలను ఉద్దేశించి చేసిన పర్సనల్ కామెంట్ని హైలైట్ చేసి ఎనియా చేసింది తప్పని ఒప్పించారు ఇక టీం విషయాన్ని విషయంలో కూడా మూడు కప్పుల వాటర్ ఒక కప్పు మిల్క్ అంటూ చెత్త లాజిక్లు చెప్పిన నాగార్జున దారుణంగా ట్రోల్ అవుతున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో ఇవన్నీ చూసుకుంటే ఈసారి మళ్ళీ మన ఎనియా అనేది టార్గెట్ అయ్యింది హౌస్లో నామినేషన్స్లో చూడాలి ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో మీకు కూడా తెలియాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మరొక వీడియోలో మీకు పూర్తి అప్డేట్ అనేది నేను చెప్తాను వీడియోని లైక్ చేయకుండా వెళ్ళొద్దు నన్ను కూడా సపోజ్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో కలుసుకుంటాను హ్యావ్ ఎ నైస్ డే